మన చరిత్రలో కొంతమంది మహనీయుల గురించి మనకి కొంతవరకే తెలుస్తుంది. వారు పుట్టినప్పుడు ఎలా ఎటువంటి కుటుంబంలో పుట్టారు, ఎలా పెరిగారు, చివర ఎలా మరణించారు ఏంటన్న వేలో ఖచ్చితంగా ఏవో కొన్ని మిస్ అవుతూనే ఉంటాం. అలా మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరమాంకంలో ఆయన గడిపినటువంటి జీవన విధానం గురించి చాలా మందికి తెలియదు. అదే నేను ఈరోజు చెప్పబోతున్నాను సింపుల్గా. అది గనక మనకు కరెక్ట్గా తెలిస్తే నిజమైనటువంటి దేశభక్తుడు ఈయన కదా అని చెప్పేసి మన కన్నీటితో ఆయన పాదాలను కడుగుతాం. అసలు ఇటువంటి మనిషి నిజంగా ఈ దేశంలో ఉన్నాడా అని ఇప్పటికీ ఆశ్చర్యపోతాం. మనకి స్వాతంత్రోద్యమం టైంలో గాంధీజీ శిష్యులుగా సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ బాగా అందచేత గుర్తింపు తెచ్చుకున్నారు. స్వాతంత్రం వచ్చింది, నెహ్రూ పటేల్ ఎవరు ప్రధాని అవ్వాలన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు అన్ని కూడా పటేల్కే ఆమోదముద్ర వేశాయి. కానీ నెహ్రూ గారిని ప్రధాని చేయాలని చెప్పేసి మన గాంధీ గారు చెప్పడంతో పటేల్ గారు చిరునవ్వుతో అలాగే గురువు గారు అని చెప్పేసి గాంధీ మాటకి విలువిచ్చి ఉప ప్రధానిగా హోంమంత్రిగా కొనసాగారు. ఆ కొనసాగుతున్నటువంటి తొలి రోజుల్లోనే బ్రిటిష్ వారు వెళ్తూ మనకు అంటగట్టినటువంటి కొన్ని దరిద్రాలని ఈయన ఓ రకంగా తుడిచిపెట్టేశాడు. అందులో ప్రధానంగా భారతదేశంలో ఉంటారా, పాకిస్తాన్ విలీనం అవుతారో మీ ఇష్టమని కొన్ని వందల సంస్థానాలకు వదిలేస్తే, కొన్ని తోక జాడిద్దామని చూస్తే అన్నిటి తోకలు కట్ చేసి భారతదేశంలో కలిపేశాడు. తర్వాత ఇండియన్ సివిల్ సర్వీస్ అధికారులు ఎవరు ఏంటని చెప్పి చూస్తే అందులో ఉండేది అది కొద్ది మందే. దాంతో ఆ ఇండియన్ సివిల్ సర్వీస్ దాన్ని కూడా రద్దు చేస్తే బ్రిటిష్ వాళ్ళు ఆగమేఘాల మీద మళ్ళా ఇండియన్ సర్వీస్ అది సివిల్ సర్వీస్ అధికారులతో ముచ్చటించి చర్చించి అందులో ఎవరైతే మన భారతీయులు ఉన్నారో వారిని, అదేవిధంగా కేంద్ర సైనిక సర్వీసులు ఎవరైతే ఉన్నారో వారిలో కొంతమందిని ఐఏఎస్ ఐపీఎస్ లో కొంతమందిని అలాట్ చేశారు. అప్పుడే ఇండియన్ సివిల్ సర్వీసెస్, ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే సివిల్ సర్వీసెస్ అంటూ ఉన్నామో వీటికి సరికొత్తగా ఎలా ఏంటి మొత్తం కూడా మన పటేల్ గారి రూపకల్పన చేసి పెట్టారు. సో అధికారుల్ని అప్పటికప్పుడు ఆగమేఘాల మీద నియమించారు, అది కూడా పద్ధతిగా గౌరవప్రదంగా ద బెస్ట్ వాళ్ళని ఐఏఎస్ ఐపీఎస్. తర్వాత పాకిస్తాన్ లో కలవాలా ఇండియాలో కలవాలని చెప్పేసి డౌట్ తో మన దేశంలో ఉన్నారో బ్రహ్మాండంగా మన దేశంలో కలిపేశారు. తర్వాత పాకిస్తాన్ తోక జాడిస్తా ఉంటే తోక కూడా కట్ చేశారు. ఇవి కాకుండా జునాగఢ్ సంస్థానం అందాలను కలవటానికి వెనుకాడుతుంటే దాన్ని కలిపారు. అందరికీ స్వతంత్రం వచ్చినా సరే భారత్ మాకు ఇంకా స్వతంత్రం రాలేదని చెప్పేసి తెలంగాణ అల్లాడిపోతా ఇబ్బంది పడిపోతా ఉంటే అప్పుడు పోలీసు చర్య ద్వారా ఈ హైదరాబాద్ సంస్థానం కూడా మన తెలంగాణ భారతదేశంలో కలిపేశారు 1948 సెప్టెంబర్ 17, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 1 ఇయర్ అండ్ 1 మంత్ మోర్ దాన్ ఆ టైం తర్వాత. ఇవన్నీ మనకు తెలిసిందే, ఇప్పుడు తెలియకుండా ఉన్నవి మీకు చెప్పబోతూ ఉన్నా. 1948 జనవరి 30 గాంధీ గారు గాడ్స్ చేత కాల్చి చంపబడ్డారు ఢిల్లీలో. అప్పుడు పటేల్ గారు ఎంత బాధపడ్డారంటే, నేను ఒక హోంమంత్రిగా ఉండి దేశ ఉప ప్రధానిగా ఉండి నా గురువు గారినటువంటి గాంధీని నేను కాపాడుకోలేకపోయాను, నాకు ఈ పదవద్దు, నేను రిజైన్ చేస్తా అన్నాడు. ఈ రోజుల్లో పనికిరాని దరిద్రాతి దరిద్రమైనటువంటి ఎన్నో పనులు చేసి కూడా పదవులు అనుభవిస్తున్న వాళ్ళు కోకొల్లలు ఉన్నటువంటి మన దేశంలో ఆనాడు ఎవడో ఏదో చేసిన పనికి తాను బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్న గొప్ప వ్యక్తి పటేల్. అయితే పటేల్ని నెహ్రూ గారు మిగతా వాళ్ళంతా కూడా లేదు మీరు ఉండాల్సిందే ఉండాల్సిందంటే సరే అని చెప్పేసి ఆయన కంటిన్యూ అయ్యాడు. అలా కంటిన్యూ అవుతున్న మూమెంట్లోనే 1948 మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో తీవ్ర గుండెపోటు వచ్చింది పటేల్ గారికి. అయితే అదృష్టం కొద్దీ ఆ రోజు ఆయన కూతురు మణిబెన్ దగ్గర ఉండేటప్పటికి సేవ్ అయ్యాడు. ఆ తర్వాత ఈయనకి హార్ట్అటాక్ వచ్చింది, డాక్టర్లేమో ఈయన ఒత్తిడి తీసుకోవద్దు రెస్ట్ తీసుకోమని చెప్పారు, కానీ ఈయన పనిచేస్తూ ఉన్నాడు అన్నది ఒక్కరు కూడా గుర్తించలేక ప్రతి పని కూడా పటేల్ మీద బాధ్యత పెడతాం అలవాటు చేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళ వల్ల కాక పటేల్ మాత్రం ఏ రోజు కూడా రెస్ట్ అన్నది లేకుండా పని 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 ఒకటి, భరతమాత సేవలో నేను తరించాలన్నది ఒకటి, దేశంలో ఎక్కడ కూడా అశాంతి అభద్రత ఉండకూడదని చెప్పేసి, ఎక్కడ కూడా సంఘ విద్రోహ శక్తులకి లిటిల్ బిట్ స్కోప్ కూడా ఇవ్వకూడదని చెప్పేసి ఫుల్ ప్లెజ్డ్ వేలో ద బెస్ట్ వేలో భారతదేశం అంతటా కూడా ఒకటే సిస్టమ్ అన్న వేళ ఆయన తయారు చేసుకుంటూ నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. ఆయన చేస్తున్న పనిని గుర్తించే వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు, ఆయన రెస్ట్ తీసుకోవాలన్న విషయం గుర్తించిన వాళ్ళు లేరు, ఆయన చాలా ఇబ్బందుల్లో ఉండి కూడా పని చేస్తున్న విషయాన్ని గుర్తించిన వాళ్ళు లేరు, ఆయన రెస్ట్ తీసుకొని చెప్పిన వాళ్ళు లేరు,
అయినా సరే ఆయన ఏం పట్టించుకోకుండా ఒకళ్ళతో గుర్తింపు నాకేంటి, భరతమాత సేవలు నేను తరించాలన్నది కదా నా జీవిత సంకల్పం అనుకుని పాప ఆయన పనిచేస్తూనే ఉన్నాడు. అలా ఉన్నటువంటి మూమెంట్లోనే 1949 మార్చి 29న పాటియాలా మహారాజు పటేల్ గారు ఒక విమానంలో ప్రయాణిస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా విమానం సిగ్నల్స్ మిస్ అయింది. ఏమి పేరు ఏంటి అని ఎవరికి తెలియటం లేదు. అప్పుడు రాజస్థాన్ ఎడారిలో ఒక విమానం ల్యాండ్ అయింది. అదే పటేల్ అండి పాటిల మహారాజు ప్రయాణిస్తుంది. అదృష్టం కొద్ది ప్రతిగా బయటపడ్డారు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఎప్పటిలాగా ఫుల్ ప్రెజ్లో పనిచేస్తూ ఉన్నారు. కానీ కాసేపు స్పృహలో ఉండేవాళ్ళు, కాసేపు స్పృహ లేకుండా ఉండేవాళ్ళు, అంటే అంత తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉండేవాళ్ళు అనమాట ఆయన. అయినా సరే పనిచేస్తూనే ఉండేవాడు. ఇలా ఉన్నటువంటి మూమెంట్లోనే 1950 వేసవిలో ఆయన దగ్గుగానే నోటి వెంట రక్తం పడింది. ఇమీడియట్గా అప్పుడు చుట్టుపక్కల వాళ్ళకి భయమేసి, లేదు మీరు హాస్పిటల్కి వెళ్లాల్సిందే అని చెప్పేసి హాస్పిటల్ ట్రీట్మెంట్ అవన్నీ అందించారు. కానీ పని చేస్తూనే ఉన్నాడు. అలా చేస్తున్నటువంటి మూమెంట్లోనే ఇందా చెప్పాను సార్, స్పృహలో ఉండటం, మళ్ళీ స్పృహ కోల్పోవటం, మరలా పనిచేయడం, ఇది కంటిన్యూ అవుతూనే ఉంది. మళ్ళీ హెల్త్ బాగాలేదు, మళ్ళీ పనిచేస్తూనే ఉన్నాడు. 1950లోనే నవంబర్లో ఆరోగ్యం బాగా క్షీణించిందని చెప్పేసి ఆయన సహచరులకి మిగతా వాళ్ళకి అర్థమైంది. అప్పుడు ఆయన ఆగమేఘాల మీద బొంబాయి తీసుకువెళ్ళారు. బొంబాయిలో ఆయన కొడుకున్నాడు. మన బ్యాడ్ లక్ కొద్దీ ఆయనకి డిసెంబర్ 15న సివియర్ హార్ట్అటాక్ రావటం జరిగింది. ఎప్పుడైతే సివియర్ హార్ట్అటాక్ వచ్చిందో ఇక మహానుభావుడు మనకి లేకుండా శివేక్యం చెందారు. డిసెంబర్ 12న ఆయన మరణించడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్తున్నది ఏంటి అంటే, ప్రధానంగా సారీ ఆయన డిసెంబర్ 12 కాదండి, డిసెంబర్ 15న మరణించారు. ఆయన మరల సివియర్ హార్ట్అటాక్ వచ్చి ప్రాబ్లం అయింది ఆయన కొడుకు దగ్గర తీసుకెళ్ళింది డిసెంబర్ 12. సో బొంబాయిలోనే అంత్యక్రియలు కూడా జరిగాయి. నేను ఈరోజు మొత్తం దాని మీద కంక్లూషన్ ఇవ్వదలుచుకుంది ఏంటి అంటే, 1875 అక్టోబర్ 31న జన్మించినటువంటి మన పటేల్ గారు 1950 డిసెంబర్ 15న శివాక్యం చెందారు. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత పటేల్ గారు ఎలా పనిచేశారంటే అందరికీ తెలుసు. కానీ గాంధీజీ మరణించిన తర్వాత కేవలం మనిషి మాత్రమే పటేల్ ఉన్నాడు. మానసికంగా ఎంతో కుంగిపోయాడు. చివరి రోజుల్లో ఎంతో అనారోగ్యం బారిన పడి కూడా పనిచేస్తూ ఉన్నాడు అన్న విషయం మీ అందరికీ ఒక్క మాట చెప్దామని ఈరోజు నా ఈ ప్రయత్నం. ఎందుకు ఒక్క మాట చెప్దామని అంటున్నానంటే, చివరి క్షణంలో కూడా భరతమాత సేవలోనే తరిద్దామని చెప్పేసి పటేల్ అనుకున్నాడు చూసారా, అది చివరి శ్వాస వరకు కూడా దేశానికి సేవ చేయాలనుకున్నాడు చూసారా, అది పటేల్ అంటే. పదవుల కోసం ఆరాటపడే ఈ రోజుల్లో పటేల్ లాంటి వారి గొప్ప వారి గురించి కానీ తెలుసుకున్నట్టయితే మనకి గొప్ప పాలకులు కనీసం కొద్ది మంది సార్ దొరుకుతారనే చిన్న ఆశ. ఈ పటేల్ గారి స్టోరీ కనుక తెలిస్తే కనీసం ఇది విన్నటువంటి వాళ్ళైనా చూసిన వాళ్ళైనా సరే కొద్ది గొప్ప మారుతారనేటువంటి ఆశ. మరలా చెప్తూ ఉన్నా, నోటి వెంట రక్తం పడ్డా పనిచేశాడు, హార్ట్అటాక్ వచ్చినా పనిచేశాడు, కొడుకుకి కూతురికి దూరంగా ఉండి పనిచేశాడు, భార్య 33వ ఏటే దూరమైనా సరే పనిచేస్తూనే ఉన్నాడు, ఆయన గురించి ఎవరు పట్టించుకోకపోయినా పనిచేస్తూనే ఉన్నాడు, స్పృహ కోల్పోయినా మరల స్పృహ రాగానే పనిచేశాడు. పటేల్ గారి గురించి చెప్పుకుంటా పోతే ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుందండి. నిజంగా మహానుభావుడు ఉక్కు మనిషి. ఆ ఉక్కు మనిషికి మన కన్నీటితో కాళ్ళు గడిగినా సరే ఎంతో తక్కువ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ పటేల్ గారు, మీరు నిజమైనటువంటి భరతమాత ముద్ద బిడ్డ అనటంలో ఎటువంటి సందేహం లేదు.